నమస్తే నేను సతీష్ సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీ డిపార్ట్మెంట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కదా ఆ పేరుకి తగ్గట్టుగానే మీరు బాగా ఫుడ్ అందరికీ పెట్టిస్తారంట పెడతారంట పార్టీలో కూడా ప్లేనరీ జరిగినా బీసీ సదస్సు జరిగినా ఫుడ్ బాధ్యతలను మీకు అప్పగిస్తారంట మా మదర్కి భోజనం పెట్టే అలవాటు బాగా ఉంది అద్దరే తిరిగడా ఎంతమంది వచ్చినా భోజనం చేశారా బాబు అని అడుగుద్ది చేయలేదంటే వండి పెట్టేయటం అదే అలవాటు నాకు కూడా వచ్చింది ఎవరు వచ్చినా భోజనం చేశారా అని అడుగుతాను భోజనం పెడతాం ఇంట్రెస్ట్ సార్ కారుమూరి నాగేశ్వరరావు చాలా చిన్న స్థాయి నుండి వచ్చి వ్యాపారంలో బాగా సక్సెస్ అయ్యారంటారు ఏంటి సార్ మీ సీక్రెట్ ఏంటి మీ వ్యాపారం సక్సెస్ అయ్యారు మాది వ్యవసాయ కుటుంబమే నేను వ్యాపారంలో చిన్న చిన్నగా వచ్చి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ చేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానంతో ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారిని చూసే నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది సార్ అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలనిపించింది ఎందుకు వచ్చారు నేను రాజకీయాలు చూస్తున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు సోషల్ సర్వీస్ చేయటం ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఎవరికన్నా ఏదైనా జాబ్ గురించి రికమెండ్ చేయమన్నా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అంటే బాపిరాజు గారు నేను బాగుండేవాళ్ళం చాలా నిమ్స్ హాస్పిటల్లో గట్టా చాలామందికి అంటే ఇప్పుడంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చింది అంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది కాదు చాలా పేదోళ్ళందరూ కూడా పాప హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే లక్షలు పెట్టి ఖర్చు చేసుకునే స్తోమత ఉండేది కాదు వాళ్ళకి ఏదైనా ఆస్తి అమ్ముకుంటానికి కూడా ఉండేది కాదు ఆ టైంలో మేము హాస్పిటల్స్లో చెప్పి పేదోడని చెప్పి రాపిచ్చి అట్లా చేయించేవాళ్ళం ఆ రకంగా ఉంటా ఉండగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందే పరిచయం నాకు అంతాను కానీ ఆ పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మా వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి అత్తిరికి ఉండాలి అత్తిరి కానిసేసప్పుడు బైఫర్కేషన్ కాలేదు అప్పుడు ఆ రకంగా రాజకీయాల్లోకి రావాలనిపించింది మొట్టమొదటిసారి ఎప్పుడు పోటీ చేశారు సార్ ఎలక్షన్స్లో 2004 ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బాగా తిరిగాను బాగా కాన్సిస్టెన్సీ అత్తిరి దండు శివరాజు ఎండోమెంట్ మినిస్టర్ ఆ టైంలో మా ఊరు నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి నాగేశ్వరరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి గారు పెద్ద నవ్వునవ్వారు ఏంటి అత్తిరి నాగేశ్వరరావుక అక్కడ ఉన్నది దండు శివరామరాజు ఆయన్ని కొడితే 294 కొట్టేసినట్టే అన్న మీరే అంటున్నారు కదా అది గెలవని సీట్ అని మీరు ఎవరో ఎక్కడో బయట నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు పోటీ చేసి పెట్టి చదువుకుని వెళ్ళిపోతున్నారు పార్టీని చూసేవాళ్ళు ఉండరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు మా నాయసరావు మాకు మా ఊరు కాబట్టి అన్నీ చేస్తున్నాడు అంచేత ఆయన అయితే మాకు అందుబాటులో మాకు దగ్గరగా ఓడినా గెలిచినా మాతోటే ఉంటాడు కాబట్టి ఆయనకి ఇవ్వండి అంటాం సరే గో హెడ్ అన్నారు సరే వాళ్ళు రాజశేఖర రెడ్డి దగ్గర మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రిగా ఉన్నారు ఆ ఫ్యామిలీతో మీకు అటాచ్మెంట్ ఇలా కంటిన్యూ అవుతుంది ఎలా అనిపిస్తుంది నాకు అదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నన్ను జడ్పీ చైర్మన్ చేశారు ఎమ్మెల్యే చేశారు ఆయన నన్ను పిలిచారు ఆయన పిలిచి నాగేశ్వరరావు నీకు మంత్రి ఇద్దాం అనుకున్నాను జడ్పీ చైర్మన్ చేసిన తర్వాత మంత్రి ఇద్దాం అనుకున్నాను కానీ నలుగురు జడ్పీటీసీలకి జడ్పీ చైర్మన్కి ఎమ్మెల్యేలు ఇచ్చారు నలుగురు గెలిచారు మీరు నలుగురికి మాకు ఇవ్వలేదు అనేది వస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో నీకు నేను ఖచ్చితంగా నీకు చేస్తాను ఇంచేత నువ్వు బాగా చేసావు నాకు వెస్ట్ గోదావరి జిల్లాలో అప్పుడు మంత్రి లేకుండా నువ్వే జడ్పీ చైర్మన్ నువ్వే మంత్రిగా బాగా జిల్లాని నడిపించుకొచ్చావు అని ఖచ్చితంగా నేను చేస్తాను అన్నారు కానీ ఆయన మాకు దూరం అయ్యారు ఆయన తండ్రి మాట తనయుడు నాకు ఎమ్మెల్యేని చేశారు నన్ను మంత్రిని చేశారు నాకు ఈ జీవితానికి చాలు నాకు ఇంకా వేరే ఆశలు ఏమీ లేవు ఈ నేనున్నంతకాలం ఆయనతోటే నా ప్రయాణం సో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో టీడీఆర్ బాండ్ల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు 800 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపించింది నిజమేనా ఫస్ట్ అది 360 కోట్లు అన్నారు కుంభకోణం టీడీఆర్ బాండ్స్ తర్వాత మళ్ళీ 450 కోట్లు తర్వాత మళ్ళీ 800 కోట్లు తర్వాత 1000 కోట్లు ఓకే యాక్చువల్గా ఈ టీడీఆర్ బాండ్స్ తీసుకోమని చెప్పి ఒక 18-20 ఎకరాల ల్యాండ్ ఎన్నాళ్ళ నుంచో ఆపేశారు అక్కడ ల్యాండ్ని గ్రీన్ బెల్ట్లో పెట్టేశారు అక్కడంతా కూడా పెత్తందారులు ఎక్కువ
అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్కి గ్రీన్ బెల్ట్ చూపించాలి. వాళ్ళ ల్యాండ్ చూపించరు. పాపం అమాయకులు ల్యాండ్ అర ఎకరం ఎకరం ఉన్న వాళ్ళ పొలాలు 20 ఎకరాలు గ్రీన్ బెల్ట్లో పెట్టేస్తారు. అది తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర దాకా వెళ్ళారంట, నాకు తెలీదు. వాళ్ళు టీడీఆర్ ఇష్యూ చేయండి అని చెప్పి మీ పొలాన్ని టీడీఆర్ కింద తీసుకుంటామని చెప్పి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. నాకు అది తెలియదు. నన్ను ఎలక్షన్ ముందు అప్రోచ్ అయ్యారు, ఎలక్షన్ తర్వాత అప్రోచ్ అయ్యారు. మా ల్యాండ్ని ఇలా తీసుకుని మాకు మమ్మల్ని బయటపడేయండి, లేకపోతే గ్రీన్ బెల్ట్ని తీసేయండి అని. కానీ వాళ్ళు ఆ ల్యాండ్ని టీడీఆర్ కింద తీసుకోమన్నా నేను కూడా అసలు దాని గురించి పట్టించుకోలేదు. కాకపోతే మాకు జిల్లా హాస్పిటల్ వచ్చింది. ఆ జిల్లా హాస్పిటల్కి 10 ఎకరాల పొలం కావాలి, లేకపోతే ఆ హాస్పిటల్ అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 10 ఎకరాలు ఎక్వైర్ చేయమని కమిషనర్ చెప్తే అది 20 ఎకరాలు 18 ఎకరాలు ఎక్వైర్ చేశారు. దాంట్లో అది అంతా కూడా చౌదరిస్తే టీడీపీ వాళ్ళే. ల్యాండ్ అంతా కూడా టీడీపీ వాళ్ళే. ఆ ల్యాండ్ కొనుక్కున్నది టీడీపీ వాళ్ళే. కానీ అది ఎప్పుడు ఆ ల్యాండ్ని గ్రీన్ బెల్ట్లో పెట్టింది? 1986లో. కానీ కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న నా అనుమతితో నేనే గ్రీన్ బెల్ట్లో పెట్టి నా అనుమతితో కొనిపించి నేను టీడీఆర్ బాండ్కి అమ్మేనని చెప్పి అవి అలా 1986 ఎప్పుడు అంటే ఎలాంటి బురద అంటే అలాగా చిమ్మేసి పోను సరే అండి మీదే 2 ఎకరాలు మీరు టీడీఆర్కి ఇచ్చారు, 2 కోట్లు భూమి వాల్యూ చేస్తుంది, 2 కోట్లు టీడీఆర్ వచ్చింది, 4 కోట్లు మీకు వచ్చింది. అంటే మొత్తం అంతా కలిపితే 23 ఎకరాల్లో 1,30,00,000 అయిందనుకోండి, 130 కోట్లు. 130 కోట్లు దాన్ని ఎలాగ నాకు ఇస్తారు? పోను మీరు 2 కోట్లు వచ్చింది, 2 కోట్లు టీడీఆర్ వచ్చింది, 4 కోట్లు నాకు ఇచ్చేస్తారా? అంతే కదా. కానీ నూట మొత్తం జరిగిన ట్రాన్సాక్షనే అక్కడ 130 కోట్లు. కానీ దాన్ని 300 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు, 1,000 కోట్లు అంటే ఇది మంత్రి రాకుండా, కారుమూరికి మంత్రి రాకుండా చేయాలి. మళ్ళీ ఈ మధ్యలో మన ఈ మధ్యలో చైతన్య రథం అని ఒక పత్రిక వచ్చింది, దాంట్లో 1,400 కోట్లు నేను మంత్రి అయ్యాక హైదరాబాద్లో పొలాలు కొనేసానంటే విల్లాస్ కొనేసానంట, స్టీల్ ప్లాంట్లు స్టీల్ ఫ్యాక్టరీలే 2 ఉన్నాయండి నాకు. మీ డిపార్ట్మెంట్లో మంత్రి అయిన తర్వాత ధాన్యం కొనుగోలులో కుంభకోణం చేస్తూ ఉన్నారు, రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడంలో కుంభకోణం చేస్తున్నారు, ఇందులో మంత్రికి పాత్ర ఉందని కూడా తెలుగుదేశం పార్టీ వారికి. ఇన్ని చేసిన వాళ్ళు అన్ని చేయరా? మీకు ఇప్పుడు పొలం టీడీఆర్ బాండ్ల విషయంలోనే 130 కోట్లు దాన్ని 300 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు చేసింది అన్నది ఇప్పుడు ఈ సంస్థలో ఇంత చేసేస్తున్నారని చెప్పరా? కానీ నేను వచ్చిన తర్వాతే మన ఈ రీసైక్లింగ్ బియ్యాన్ని బాగా టైట్ చేసాం, మామూలుగా టైట్ చేయలేదు. ఎక్కడికక్కడ గుణంసం సీజ్ చేయటం, పట్టేయటం, అవన్నీ కూడా హ్యాండ్ఓవర్ చేసుకోవటం. అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం సీఎం గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. రైతుకి గిట్టుబాటు ధర రావాలి, డైరెక్ట్ అమౌంట్ ఆయన అకౌంట్లో పడాలి అని 3 మీటింగ్లు పెట్టి మాకు బాగా చెప్పి బాగా ఆర్గనైజ్ చేసి రైతుకి మిల్లర్కి సంబంధం ఉండకూడదు, రైతు కళ్ళంలోంచే ఆర్బీకే సెంటర్ నుంచే కట్ అయిపోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ మొన్న అయ్యన్ పాత్రుడు చాలా సివియర్గా విమర్శలు చేశారు దీని మీద. ఇది రైతులను నాశనం చేశారు, రైతులను ముంచేశారు ఈ విధానాన్ని తీసుకొచ్చి, ఇది కేవలం మిల్లర్లు వీళ్ళు కలిపి ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి. ఇది ఆయనకైనా మిల్లులు ఉన్నాయేమో, ఆయన బంధువులకు మిల్లులు ఉన్నాయేమో, ఆయనకు మధ్యలో దళారీలు ఆయన బంధువులు ఉన్నారేమో, వాళ్ళ నష్టపోతున్నారని వాళ్ళ తరపున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించిన రైతులు కూడా ఇది చాలా బాగుంది, ఈ సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పి ఆనందపడుతున్నాం. సార్, బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు లెక్కలేదు. బీసీలు అయినటువంటి అయ్యన్న పాత్రుడి పైన, అచ్చెన్నాయుడి పైన, కొల్లు రవీంద్ర పైన అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. బీసీలందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పేసి చంద్రబాబు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో బీసీ గర్జన పెట్టి అక్కడ బీసీ డిక్లరేషన్ చేశారు. చేసి ఏదైతే చెప్పారో చెప్పిని చెప్పని కూడా నెరవేర్చి, నాకు ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే నేను బీసీని కానీ 136 కులాలు ఉన్న సంగతి నాకు తెలియదు బీసీల్లో, కానీ 136 కులాలని వెలికి తీసి
56 కార్పొరేషన్లు పెట్టి ఇవాళ ప్రజలకి మా చాలా అట్టడుకున్న బీసీలకు కూడా ఒక ప్రభుత్వానికి వారద ఏర్పాటు చేశారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రతిదానికి కూడా కోడిగుడ్లకి ఈకిళ్ళ అన్నట్టుగా మీరు 56 కార్పొరేషన్లు పెట్టారు, వాళ్ళకి ఏమి డబ్బు కేటాయించారంటారు. డబ్బు ఫండ్స్ కేటాయించాలి, వాళ్ళకి కేటాయించడం అవసరంలే. ప్రభుత్వం చేయకుండా ఉంటే కేటాయించాలి. ప్రభుత్వం ఇవాళ ప్రతిదీ కూడా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు ట్రాన్స్పరెన్సీగా. ఆ బీసీలకి ఏ ఏ సంఘ చైర్మన్ ఆ చైర్మన్ వాళ్ళకి అందించేలా చూస్తున్నాడు. ఈయన పిల్లలకి పిల్లలు ఓటేరు. ఈ బీసీ పిల్లల్ని ఈయన ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్రం చదువులు తల్లిగా తీర్చిదిద్దాలి, విద్యావేత్తలు చేయాలి, ఉద్యోగవేత్తలు చేయాలి. ఎంతోమంది బీసీలు పిల్లలను పైకి తీసుకొస్తున్నారు. ఇవాళ ఏం చెప్తారండి వీళ్ళు? బీసీలకి ఒక రకంగా చేయట్లేదు, రాజకీయంగానే కాదు, ఆ బీసీలు ఉన్న పిల్లలను కూడా ఇవాళ తీర్చిది ఈనాటి బాలలే రేపటి పౌరులు బాగా తీర్చిదిద్దాలి. కానీ అయ్యన్న పాత్రుడి మీద రేప్ కేసు పెట్టారు, అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ స్కామ్ కేసు పెట్టారు, కొల్లు రవీంద్ర మీద హత్య కేసు పెట్టారు, ఇవన్నీ వేధించడమే బీసీలని అనగదొక్కాలని చూస్తున్నారు, అందుకే కేసులు పెట్టారని చెప్పి చంద్రబాబు. అసలు బీసీలు తప్పు చేస్తే బీసీలని ఏం చేయకూడదు, నేను తప్పు చేస్తే నన్ను ఏమి చేయకూడదా? ఇవాళ నన్ను ఏమీ లేని దానికి తెలుగుదేశం వాళ్ళు నేను టీడీఆర్ స్కామ్ చేశానని చెప్పి 300 కోట్లు అన్నారు, 400 కోట్లు అన్నారు, 800 కోట్లు అన్నారు, 1000 కోట్లు అన్నారు. ఏమీ లేని దానికి నన్ను అల్లరి చేయలేదా? ఒక బీసీనైనది నేను బీసీని కాదా? వాళ్ళ బీసీగా నువ్వు గుర్తు రాలేదా? ఇవాళ మీరు చేశారు స్కామ్ చేశారు కాబట్టి, మీరు స్కామ్ బయటపడింది కాబట్టి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసిపోతుంది. మన ఈ కొల్లు రవీంద్ర తప్పు చేశారు కాబట్టి, ఆ తప్పు కనపడింది కాబట్టి చట్టం తన పని చేసిపోతుంది. బీసీలు కాబట్టి వదిలేస్తారా? మా ముఖ్యమంత్రి వాళ్ళ బంధువుని కూడా మొన్న తప్పు చేస్తే అది అరెస్ట్ చేశాడు ఆయన. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు ఆయన. బీసీయా ఎస్సీయా ఎస్టీ అనేది కాదు, తప్పు చేసిన తప్పు చేసినట్టు శిక్షించవలసిందే అని చేత ఇంకా చంద్రబాబు నాయుడికి ఆ తోకలు ఆరుగురే మిగిలేరు బీసీలు. ఏమండి, ఒకటే మాట చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, 4 రాజ్యసభలను పంపించారండి ఆయన బీసీలకి. 4 రాజ్యసభలు నీ జీవితంలో 3 పర్యాయాలను ముఖ్యమంత్రిగా ఒక్క రాజ్యసభను పంపించారా మీరు బీసీని? చెప్పమనండి చంద్రబాబు నాయుడిని, ఒక్కళ్ళని నీ జీవితంలో ఏనాడన్నా చేసావా? నీ రాజ్యసభలను కూడా అందరూ నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళే. ఏనాడన్నా నువ్వు బీసీలను గుర్తించావా? నువ్వు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు చంద్రబాబు. ఇంకొకసారి బీసీల గురించి మాట్లాడితే నిన్ను రాళ్ళతో కొడతారు. చాలా గొప్పగా బీసీలకి గౌరవం పెంచింది, గౌరవం పెరిగింది, ఆర్థికంగా బలపడింది ఈ 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే. సెకండ్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక సైకో పరిపాలనలా ఉంది. సైకో పరిపాలన పోవాలి, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు ఒక స్లోగన్ ఇస్తున్నారు. సైకిల్ పోవాలి అన్నాడు ఆయన, అది నిజమైన మాట అది. తర్వాత మళ్ళీ లేదు నోనో అన్నాడు ఆయన. ఆయన్ని చంద్రబాబు నాయుడు, ఆయనకి చిన్న మెదడు చిదిగిపోయింది, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ బీసీలు అందరూ బాగున్నప్పుడు అంటే ఆయన సైకో. మేమందరం బీసీలు హ్యాపీగా ఉంటే అతను తట్టుకోలేడు, ఏడుస్తూ ఉండాలి. అతను 600 వాగ్దానాలు చేశాడు, 600 వాగ్దానాలు చేయకుండానే చేసేసానని చెప్పి ఆ అందులోంచి వెబ్సైట్లోంచి తీసేసిన వ్యక్తి అతను. అతను నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇవాళ మహిళలు, బీసీ మహిళలు, బీసీలు అందరూ కూడా ఆర్థికంగా బలపడుతున్నారు, బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు. కానీ అతను సైకో కాబట్టి అతను సైకోగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, సైకో కాకపోతే ఏమండి, ఐటీ నేనే కనిపెట్టానంటాడు, నాకు రాయల్టీ ఇవ్వాలంటాడు. అతను సైకో అనాలి ఏమనాలి? అలాగే డిఎన్ నేనే కనిపెట్టానంటాడు, డిఎన్ ఆయన కనిపెట్టాడంటండి. అతను సైకో అనాలి ఏమనాలి అసలు? అలాగే ఇది మన సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, లైట్లు వేయమంటాడు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఈయనే కనిపెట్టాడు, సింధూని నేనే తయారు చేశానంట, సత్యం నాదండ్రులు నేనే తయారు చేశానంట. ఆయన సైకో అనాలా, మెంటల్లోడ్ అనాలా, ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, అభివృద్ధి అన్నది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకి నేను చివరి అవకాశం ఇస్తున్నాను, నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిందని చెప్పి చంద్రబాబు అన్నారు. ఖచ్చితంగా అతను చెప్పింది కరెక్టే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయింది, తెలుగుదేశం కార్యకర్తలు నాశనం అయిపోయారు, తినటానికి లేకుండా, దోచుకుంటానికి లేకుండా. గాది కింద పంది కుక్కల్లో దోచుకు తిన్నారు కదా, అది లేకుండా పోయారనేది ఆయన బాధ. తెలుగుదేశం పార్టీ అంతమైపోతుందనేది బాధ. ఆయన అన్నాడు కదా మొన్న, ఏమన్నాడు,
ఇదే చివరి అవకాశం. మీరు ఓటేస్తే అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే ఇంటికి వెళ్ళిపోతానని. సో జగన్మోహన్ రెడ్డి వల్ల అమరావతిలో 300,000 కోట్ల సంపద ఆవిరైపోయింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని అమరావతిని నాశనం చేసేసారని చెప్పి చంద్రబాబు అంటాను నిన్న. 300,000 కోట్లు 600,000 కోట్లు దోచుకుంటానికి వేసిన ప్లాన్ భగ్నం అయిపోయిందని బాధతో మాట్లాడుతున్న మాట అది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది మంచిది. గతంలో అలా చేయకే హైదరాబాద్ చుట్టూ అన్ని డెవలప్మెంట్ చేస్తేనే ఇలా ఎగిడిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అదే పరిస్థితి అమరావతి చుట్టూనే వాళ్ళ 600,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే రియల్ ఎస్టేట్ దందాకి గండి పడిపోయిందనే బాధతోటి, ప్లస్ ఆ రకంగానే మళ్ళీ అమరావతి చుట్టూ చేస్తే మళ్ళీ రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు మళ్ళీ గొడవ రాకుండా ఇతను 3 రాజధానులు 3 ప్రాంతాలని డెవలప్ చేయాలన్నది మంచి ఆలోచన, ప్రజలు కోరుకుంటున్నది. సో పవన్ కళ్యాణ్, నేను ఏదైనా ప్రజా సమస్య మీద మాట్లాడితే వైసీపీలో ఉన్న గాడిదలన్నీ కూడా ఓండ్రిస్తున్నాయి, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాయని చెప్పి ఆయన విమర్శించే వాళ్ళందరినీ గాడిదలు అన్నాడు. అసలు రాజకీయం ఏంటో కూడా తెలియని వ్యక్తిగా ఉండిపోయాడు ఆయన. అసలు రాజకీయంగా ఏ రకంగా రావాలి, ప్రజల మనసును ఎలా గెలవాలన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అలా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని కొట్టేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని చీరేస్తాను, తాట తీసేస్తానని నాన్న అన్నారా? తెలుగుదేశం దొంగల్ని ఒలిసేస్తానని అని అన్నారా? ఆయన పాదయాత్ర చేశారు, ప్రజల మనసు గెలుచుకున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకున్నారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా బాగుంటుంది, నేను వస్తే ఏం చేస్తానని చెప్పున్నారు. ఆ చెప్పిన మాటలు వాళ్ళ తండ్రి గారు చేస్తున్నారు కాబట్టి తనయుడిగా గుర్తించారు. కానీ చెప్పిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేశారని ప్రజలు ఆనందపడుతున్నారు. ఇలా నువ్వు ప్రజల్లో పెంచుకోవాలి, కానీ మాట్లాడితే వైఎస్ఆర్ గెలవనివ్వను, వైఎస్ఆర్ రానివ్వను, నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన మాత్రం చెప్తలేదు. అదే వచ్చే ఎలక్షన్లో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వరు కానివ్వను అని పవన్ కళ్యాణ్ అంటారు. అదే అంటున్నాను నేను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ప్రజలకు ఇది చేస్తాను, ప్రజలు నా వల్ల ఇది బెనిఫిట్ అవుతారు, బీసీలకు ఇది చేస్తాను, ఎస్సీలకు ఇచ్చేస్తాను, ఎస్టీలకు ఇచ్చేస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను అది మాత్రం చెప్పడు. కానీ ఆయన చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈయన అన్ని పనులు చేస్తూ ఉంటాడు దత్తపుత్రుడిగా. పవన్ కళ్యాణ్ ఇంకొక మాట కూడా చెప్తున్నారు సార్, వ్యతిరేక ఓటును చీలనివ్వను, నా వ్యూహం నాకుంది, వచ్చే ఎన్నికల్లో జగన్ ఎలాగైనా ఓడిస్తాను అని చెప్పేసి అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటంటూ ఎక్కడుంది? అసలు వ్యతిరేక ఓటంటూ ఉంటే కదా ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడిని తీసుకోండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి చిన్న వయసులో కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి ఈయన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి అన్నాడు. ఏ గ్రామంలో అర్హత ఉండి నాకు అందలేదని చేయెత్తకూడదు అని చేత ఎవరున్నారు? ఇంకా వ్యతిరేక ఓటు ఎక్కడుంది? ఇక్కడ ఈయన కలిసి వచ్చే ఓటే. ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా ఈయన పనిచేశారు, ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చారు, ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చారు, ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా అమ్మఒడి ఇచ్చారు, ఈయన ఓటు అయిన వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారు, ఓటు వేయని వాళ్ళకు కూడా వాహనమిత్ర ఇచ్చారు, ఓటు వేయని వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చారు అని చేత ఈయన కలిసి వచ్చే ఓటే. ఇవాళ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం అందరికీ కూడా చేశాడు ఈయన. అది మనం తిన్నాం, మన ఈ పథకాలు మనకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం కృతజ్ఞత ఉంచుకోవాలని. కలిసి వచ్చే ఓటు ఉంది కానీ వ్యతిరేక ఓటు లేదు, అది గమనిస్తలేదు వాళ్ళు. అదే తట్టుకోలేక ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు వీళ్ళు. సార్, రైతులు ధాన్యం కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడలేదు పవన్ కళ్యాణ్ కూడా ఆరోపిస్తుంది. ఒక నేను చెప్తున్నాను కదండి, తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడితే ఆ సిట్టి ఈయనకి రాసిస్తారో అదే మాట్లాడతాడు ఈయన. ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, చాలా చక్కని ప్రణాళిక తయారు చేసి ఇది ఇచ్చారు, మధ్యన దళారీని తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేస్తున్నారని ప్రతిపక్షాలకు సంబంధించిన రైతులు కూడా ఆనందపడుతున్నారు. సార్, లోకేష్ 27 జనవరి నుండి పాదయాత్ర చేయబోతా ఉన్నారు, మీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి వస్తున్నాను, దాదాపుగా 4,000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తానని చెప్పేసి అంటారు. 4,000 కాదు 8,000 కిలోమీటర్లు చేసినా ఏం చెప్తాడు వీళ్ళకి? ఏం చెప్తాడు? మేము బీసీలకి రాజ్యసభలు ఇచ్చానని చెప్తాడా? మేము బీసీలకి పెద్దపేట వేశానని చెప్పగలుగుదా? మేము బీసీలకి ఈ పదవులు ఇచ్చానని చెప్పగలుగుదా?
బీసీని క్యాబినెట్లో 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి మేము ఇచ్చామని చెప్పగలరా? మేము మా నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 55,000 కోట్ల రూపాయలతోటి 31 లక్ష పట్టాలు ఇచ్చాడు. మేము ఇన్ని లక్షల ఎకరాలు కొని మేము ఇచ్చామని చెప్పగలరా? 1 ఎకరం పొలం కూడా కొనలేడు. నువ్వు ఎందుకు మాకు సైట్ ఇవ్వలేదని అడిగితే ఏం చెప్తాడు ఇతను? ఈ పప్పు మాకు ఈ పథకాల అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఏం చెప్తాడు? మాకు ఈ ఆసరా ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తాడు? మాకు ఈ వాహన మిత్ర ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తాడు? మాకు ఇళ్ళు ఎందుకు కట్టించలేదంటే ఏం చెప్తాడు? మీరు 600 వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి తీసేసి ఎందుకు నెరవేర్చలేదంటే ఏం చెప్తాడు? రైతు బాకీ తీరుస్తానని తీర్చలేదంటే ఏం చెప్తాడు? ఏమని చెప్పి తిరుగుతాడు? ఏ ఊర్లో ఆ ఊర్లో నిలదీస్తారు ఇతన్ని, కడిగేస్తారు ఇతన్ని, కడిగేస్తారు ఇతన్ని. నేను తెలివైనడు పప్పుగాడు, ఏం చెప్తాడు? ఏం నడుస్తాడు? ఈయన పప్పు చేయలేడు. ప్రజలకు సమాధానం చెప్పలేరు వీళ్ళు, ప్రజలకి భరోసా ఇవ్వలేరు. ఈ పప్పు పాదయాత్ర చేయటువంటి మాటలు కాదు. ఈ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదనిపిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు మీటింగ్లో చెప్తారు. 175కు 175 వస్తేనే ఒక్క సీటు కూడా రాలేదని రాకపోతుందని చెప్పి కనీసం నన్నైనా సరే అసెంబ్లీకి పంపితే వెళ్తాను. ఎంచేత అతను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. కుప్పంలో కూడా కుప్ప కూల్చారు. అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రేపు డిపాజిట్లు కూడా రావని భయంతో ఉన్నాడు. ఇంకో సీట్ని ఎత్తుక్కుంటానని చూస్తున్నాడు. అందుకే నన్ను కనీసం అసెంబ్లీకన్నా పంపిస్తారా లేకపోతే ఇంటికి పంపిస్తారా అంటున్నాడు. అతని ఇంటికి. సార్, చివరిగా ఒక క్వశ్చన్. కారుమూరి నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఆయన రాజకీయంగా రిటైర్ అయిపోతున్నారు, ఆయన వారసుడిని తీసుకొస్తారంటే నిజమేనా? లేదు, నా రాజకీయం నాతోటే చాలు. నా కొడుకు ఏదో ఆడు వ్యాపారం చూసుకుని ఇదే తని రాజకీయం నాతోటే చాలు. నేనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను సరిపెట్టుకుంటాను, నాకు మంత్రి ఇవ్వండి సార్ అని అంటే ఇంకా నువ్వు 4 సార్లు పోటీ చేయాలన్నాడు ఆయన. అని చేత నా రాజకీయాల్లో నా కొడుకుని అనేది నాకు లేదు. కానీ ఆడి రాత ఎలా ఉందో మనం చెప్పలేము. నేనే అసలు రాజకీయాల్లో రాకూడదు అనుకున్నాను, కానీ వచ్చాను. కానీ మా అబ్బాయికి అయితే రాజకీయాల్లో రావాలనే ఆలోచన లేదు. ప్రజెంట్ నాకు అతను రాజకీయాల్లో పెట్టాలని లేదు. వచ్చే ఎన్నికల్లో అయితే మిమ్మల్ని ఓడించి తీరుతానని చెప్పి మాజీ ఎమ్మెల్యే అంటున్నాడు. అంటారు కదా, ఇప్పుడు 2 కోళ్ళని వదిలినప్పుడు మన కోడే కొట్టేస్తుందని అనుకుంటారు, అలాగే నేనే గెలిచేస్తానని అనుకుంటాడు. అంచేత నన్ను గెలిపించేది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, మరి ఆయన చేసిన పనులు, ఆయన చేసిన ఇళ్ళు. ఆయన నా ఇంకో విషయం చెప్పాలి, తణుకు చరిత్రలో ఇన్ని ఇళ్ళు ఇచ్చింది రాబోయే రోజుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరో చేయలేని విధంగా ఇవాళ 17,000 ఇళ్ల సైట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. ఇది నా కళ ఇది, ఆ కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.